కొత్త పిఆర్సీపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ప్రభుత్వ ఉద్యోగులకి మధ్య జరుగుతున్నటువంటి వివాదం మొత్తం మీద అనుకుంటే తెగేదాకా లాగే పరిస్థితులే కనిపిస్తున్నాయి. దీని ద్వారా ప్రభుత్వానికి నష్టం జరుగుతుందా లేకపోతే ఉద్యోగస్తులకు నష్టం జరుగుతుందా అన్న దానికి కాలం సమాధానం చెప్పాలి. అండ్ తెగేదాకా ఎవరు లాగబోతున్నారు, దాని పరిణామాలు ఏ విధంగా ఉంటాయి అన్నది కూడా రాష్ట్ర ప్రజలందరూ కూడా ఆసక్తిగా గమనిస్తూ ఉన్నటువంటి విషయమే. అయితే యాక్చువల్గా ఈరోజు ప్రభుత్వానికి సమ్మె నోటీస్ ఇవ్వబోతున్నాం, అంటే సహాయ నిరాకరణ చేయబోతున్నాము అని చెప్పి ప్రభుత్వ ఉద్యోగులు అన్ని ఉద్యోగ సంఘాలు ప్రకటించారు. వాళ్ళు ప్రకటించడానికంటే ముందే ఒక కీలకమైన జగన్ ప్రభుత్వ ఉత్తర్వులకు సంబంధించి సహాయ నిరాకరణ చేయాలి అని చెప్పి ఏపీ ఉద్యోగ సంఘాల్లో భాగమైనటువంటి ఏపీ ట్రెజరీ అసోసియేషన్ వాళ్ళు ఒక కీలక నిర్ణయం తీసుకొని జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం ఇచ్చినటువంటి ఒక కీలకమైన ఉత్తర్వులను ఇసిరి చెత్తబుట్టలో పడేశారు. యాక్చువల్గా కొత్త పిఆర్సీ ప్రకారం వేతనాలకు సంబంధించిన బిల్లులు పంపించాలి అని ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి రావత్ ఇచ్చిన ఆదేశాలు ఏవైతే ఉంటాయో ఆ ఆదేశాలను ట్రెజరీ ఉద్యోగులు బుట్టదాఖలు చేసి అవి చెత్తబుట్టలో పడేసి మేము కూడా ఉద్యోగుల్లో భాగమే కొత్తగా ఇచ్చిన పిఆర్సీకి సంబంధించిన జీవోలు ఏవైతే ఉంటాయో అవి ఉపసంహరించుకునే అంతవరకు మేము ఇందులో పాల్గొను, కొత్త పిఆర్సీ ప్రకారం బిల్లులు పంపము అని చెప్పి వాళ్ళు మండికేయడం కాదు ప్రభుత్వ ఉత్తర్వులని ఉల్లంఘించేశారు. సో ఇక్కడితో ఆగకుండా వీళ్ళు తీసుకున్నటువంటి మరో కీలకమైన నిర్ణయం ఏంటి అంటే ఒకవేళ దాని కనుక ఎగ్జిక్యూషన్కు పోతే తెగే వరకు ఉద్యోగస్తుల్ని లాక్కుంటున్నారని చెప్పి అనుకోవాల్సి ఉంటుందేమో. వీళ్ళు తీసుకున్న మరో నిర్ణయం ఏంటంటే అన్ని డిపార్ట్మెంటల్ డ్రాయింగ్ ఆఫీసర్స్ ఎవరైతే ఉంటారో వీళ్లకు ఉద్యోగ సంఘాల నాయకులు చెబుతున్నారట కొత్త పిఆర్సీ ప్రకారం బిల్లులు పంపించడం కాదు పాత వేతనాలకు సంబంధించి ఏదైతే ఉంటాయో దాని పాత వేతనాల ప్రకారమే మీరు బిల్లులు పంపించండి ప్రభుత్వానికి అని చెప్పి చెబుతున్నారట. సో ప్రభుత్వం ఏమో కొత్త పిఆర్సీని ఇచ్చింది, దాని ప్రకారం జీవోలు రిలీజ్ చేసింది, దాని ప్రకారం ఏమంటారు కొత్తగా వచ్చే నెల జీతాలు ఇస్తామని చెప్పి ప్రభుత్వం చెప్పింది. ఏకంగా వీళ్ళు ప్రభుత్వ నిర్ణయాన్ని అమలుపరచకుండా సహాయ నిరాకరణ చేయడమే కాకుండా ప్రభుత్వ నిర్ణయానికి పూర్తి విరుద్ధంగా ఒక విధంగా చట్ట ఉల్లంఘనే పాల్పడుకుంటూ పాత జీతాలు పాత బిల్లుల ప్రకారమే వేతనాలు ఇవ్వాలి అని చెప్పి బిల్లులు పంపిస్తాము అని చెప్పి వీళ్ళు నిర్ణయం తీసుకోబోతున్నారు అన్నది ఏదైతే ఉందో ఇది మరింతగా కాకరేపుతూ ఉంది. మరి ఓవరాల్గా వీటన్నిటి మీద ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో అసలు చెప్పాను కదా, తెగే వరకు ఎవరు లాగుతారు, దాని పరిణామాలు ఎలా ఉంటాయి అన్నది రాష్ట్రం అంతా అయితే ఆసక్తిగా గమనిస్తూనే ఉంది.